నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 ఈశావ రోడ్ మంజుసూద హాస్పిటల్లో పనిచేస్తాను. మిత్రులు కొన్ని క్వశ్చన్స్ ఛానల్కి పంపించారు, ఆ క్వశ్చన్స్ ఇప్పుడు మిత్రులు అడుగుతున్నారు, దానికి జవాబులు చెప్తాం. డాక్టర్ గారు, సీక్రెట్గా భయం భయంగా సెక్స్ చేసే వాళ్ళకు అంగస్తంభ సమస్యలు వస్తాయా? చాలా ఉంటాయి. చాలా భయంగా, చాలా అసహజంగా చేసినప్పుడు ఎవరో చూస్తారేమో, ఇది నాట్ యాక్సెప్టెడ్ బై ది సొసైటీ, ఇట్లాంటివి ఉన్నప్పుడు నా ప్రాక్టీస్లో చాలాసార్లు వస్తారు. ఒక పేషెంట్ అయితే వచ్చేసి రాగానే తలుపు బోల్ట్ పెట్టేసి నా కాళ్ళు బాగు మీద పడ్డాడు. ఏంటే బాబు కాళ్ళు మీద పడుకు, కూర్చోండి చెప్పండి ఏంటి అంటే, సార్ ఒక 6 నెలల నుంచి పక్కింటి అమ్మాయిని అడుగుతూ ఉంటే, ఆమె పక్కింటి ఆవిడని అడుగుతూ ఉంటే షీ యాక్సెప్టెడ్ ఇట్. తీరా నేను వెళ్ళి సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు చేయలేకపోయాను. ఇప్పుడు నన్ను ఆమె మగవాడు కాదు అని అనుకుంటుంది. నాకు ఇప్పుడు ఇంత అవమానంగా ఉంది అంటే సూసైడ్ మాత్రమే నాకు అవమానం, నాకు సొల్యూషన్. కనుక హీ వాజ్ సో టెన్స్డ్ అప్. నేను అన్నాను, బాబు హ్యాపీగా పెళ్లి చేసుకొని చేసుకోవచ్చు కదా, పక్కింటి అమ్మాయిని ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని ఆమె రమ్మన్నది అని చెప్పి నువ్వు వెళ్ళి అక్కడ భంగపడి ఇంత టెన్షన్ పడే బదులు, విపరీతమైన యాంగ్జైటీ టెన్షన్ ఉన్నప్పుడు అంగం సహకరించదు, అంగం గట్టిపడదు. గట్టిపడకపోతే ఇతను పెనట్రేటివ్ సెక్స్ చేయలేడు, కనుక అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. హోమోసెక్స్ మంచిదేనా, దానివల్ల అర్థాలేమి? హోమోసెక్స్ మంచిది కాదు, ఇట్ ఈస్ అన్యాచురల్. భగవంతుడు ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్యలో అట్రాక్షన్ పెట్టాడు. అలా కాకుండా ఇద్దరు అబ్బాయిల మధ్య కానీ ఇద్దరు అమ్మాయిల మధ్య కానీ ఉండే సెక్స్ ఇట్ ఈస్ అన్యాచురల్. దానివల్ల కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో సైకలాజికల్ ప్రాబ్లమ్స్, వాళ్ళకు ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. రెండోదేమో పిల్లలు పుట్టరు. మూడోదేమో ఏనల్ సెక్స్ చేసిన వాళ్లకు ఈ హెచ్ఐవి అనేది మోర్ కామన్గా వస్తూ ఉంటుంది. కనుక మగవాళ్ళు మగవాళ్ళు సెక్స్ చేసుకోవడం కానీ ఆడవాళ్ళు ఆడవాళ్ళు సెక్స్ చేసుకోవడం కానీ అంత మంచిది కాదు. ఒకవేళ ఆల్రెడీ వాళ్ళకి అది నచ్చి ఆ లైఫ్ స్టైల్లో ఉండి ఉంటే కనీసం కండోమైనా వాడుకోవాలి. కండోమ్ వాడుకోకుండా ఒక అబ్బాయి ఒక అమ్మాయి సంసారం చేసినప్పుడు పిల్లలు పుట్టచ్చు. కానీ ఒక అబ్బాయి ఇంకో అబ్బాయితో సంసారం చేసినప్పుడు కండోమ్ వాడకపోతే హెచ్ఐవి వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే రిసీవింగ్ అబ్బాయి ఉంటాడో ఆ అబ్బాయికి ఏనల్ స్ఫింక్టర్ అనేది దొడ్డికయ్యే ప్లేస్, అది ఏనల్ స్ఫింక్టర్ డ్యామేజ్ అయిపోయి పార్టీ కంట్రోల్ పోతుంది. కనుక ఇట్స్ నాట్ ఎన్ గుడ్ సెక్స్.